దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ట్రక్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కఠిన నిబంధనల్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఆందోళనకు దిగారు. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించేలా చట్టంలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిబంధనల వల్ల కొత్తవారు డ్రైవింగ్ ఫీల్డ్లోకి రావటానికి ముందుకు రారని డ్రైవర్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డ్రైవర్ల ఆందోళనలతో సొంత వాహనాలతో రోడ్డెక్కుతున్నారు వాహనదారులు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.